హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్స్ కిచెన్. ఇవాళ స్పెషల్ సాంబార్ కారం ఆర్ కూర కారం, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్. ముందుగా కడాయి పెట్టుకొని 50 grams ధనియాలు వేసుకొని ఫ్రై చేయండి. అండ్ నెక్స్ట్ 1 tablespoon మెంతులు వేసుకొని నీట్గా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు అదే కడాయిలో 1 cup కరివేపాకు వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేయండి. కరివేపాకు చూస్తున్నారు కదండి, ఈ రకంగా ఫ్రై అయ్యాక అస్సలు వాటర్ కంటెంట్ ఉండకూడదు. తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిలో 50 grams ఎండుమిర్చి తీసుకోండి. ధనియాలు ఎంత క్వాంటిటీ అయితే ఎండుమిర్చి కూడా అంతే క్వాంటిటీ అండి. 5 minutes నీట్గా ఫ్రై చేసేసి మళ్ళీ మిక్సీలో వేసేసేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ 2 tablespoons జీలకర్ర వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో వేయండి. ఫ్రై చేసుకున్న మసాలా దినుసులన్నీ నీట్గా ప్లేట్లో 10 minutes ఆరబెట్టండి. అండ్ నెక్స్ట్ మిక్సీ జార్లో వేసుకొని 2 tablespoons సాల్ట్ వేసుకొని ఫైన్గా పౌడర్ చేసేసుకోండి. ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ టైంలోనే గార్లిక్ వేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకోండి. అంతే, యువర్ డన్ సాంబార్ కారం ఆర్ కూరల కారం రెడీ. ఈ కారం ఇడ్లీ ఆర్ దోశ ఆర్ రైస్ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.